జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో భారతీయ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుండి పురవిధుల గుండా 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను, వారి భావాలను ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణలో స్వాతంత్ర పోరాట అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీడీఓ మాధవి, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్ బుర్ర అనిల్ కుమార్, చింతల యాదగిరి. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా, మా కౌన్సిలర్ సభ్యులు, మన ఎస్ఏ గారు, సిఏ గారు, ప్రతి ఒక్కరం కూడా. మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం 15 ఆగస్ట్ రోజే జాతీయ జెండా ఆవిష్కరణ జరగడం జరుగుతుంది. అది మనము ఈ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారు స్వతంత్రంగా వారి యొక్క మేము రావాలి అనే ఆలోచనతోని ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మన 16th రోజు కూడా ఈ జాతీయ గీతాలు కూడా అందరూ సంతోషంగా వార్తల వాళ్ళు రావాలని చెప్పి, స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మరియు పిల్లలందరికీ, చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, మిగతా సభ్యులు, అన్నదమ్ములందరికీ కూడా జాతీయ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టణంలో, రామాయణపేట పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఒక సమాచారం ప్రకారం ప్రతి స్కూలు, ప్రతి యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఎస్ఐ గారు చెప్పినట్టు జాతీయ గీతాలాపన 11:30 16వ తారీఖు రోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, యువత, ప్రజలు, పట్టణ ప్రజలందరూ, పిల్లలు అందరూ సహకరించి ఆ జాతీయ గీతాలాపన కూడా విజయవంతం చేశారని కోరుకుంటూ, ఈ వజ్రోత్సవాల సందర్భంగా పట్టణం తరఫున, మున్సిపాలిటీ తరఫున మేము ప్రతి ఒక్కటి పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే, సిద్ధించిన స్వాతంత్రాన్ని మన స్వేచ్ఛయుతంగా ఏ విధంగా వాడుకోవాలనేది ఒక మంచి స్ఫూర్తితోటి, భవిష్యత్తులో పిల్లలు కూడా దానికి అనుగుణంగా స్వాతంత్ర స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని భావిస్తూ అందరూ కోఆపరేట్ చేసినందుకు మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతారు. చేపట్టిన వజ్రోత్సవాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు కోఆపరేట్ చేసిన మున్సిపల్ సిబ్బంది మరియు స్కూల్, మంజిరా స్కూల్ అండ్ వివేకానంద స్కూల్, అందరు పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి త్రూఅవుట్ టౌన్ కవర్ అయ్యే విధంగా ఒక 2-3 కిలోమీటర్స్ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పిల్లలు ఎవ్రీ మూమెంటు వాళ్ళ జాతీయ సమైక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా వాళ్ళ నినాదాలతో ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. దీనికి కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఇంకొకటి, 16th నాడు కూడా సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రామ్ ఇదే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. స్కూల్ యాజమాన్యం కావచ్చు, వివిధ శాఖల సిబ్బంది కావచ్చు, అందరూ హాజరు కావాలి. 16th నాడు 11:00 సేమ్ వెన్యూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉంటుంది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎందరి మానవుల కష్టఫలితం ఈ స్వాతంత్రం అనేది మనం అనుభవిస్తున్నాము. ఈ ఫ్రీడమ్ను మనము మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వాడుకొని ఎదుటి వాళ్ళకు సహకరించాలి. చట్టం కానీ లేకపోతే ఏదైతే మనం రాజ్యాంగం నుంచి పొందుపరచబడిన అన్ని నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిసి. ఈరోజు భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న 6వ రోజు 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు 6వ రోజు ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంజిరా, అదేవిధంగా వివేకానంద స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, పోలీస్ వారు, ఎస్ఐ గారు, మా కమిషనర్ గారు, మా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ప్రెస్ మిత్రులు, విద్యార్థులకు అందరికీ శుభాభివందనాలు. ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చిన వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఎందుకంటే ఈరోజు ఫ్రీడంగా ఉన్నామంటే వాళ్ళు చేయబట్టే. ఇది అందరికి కూడా ఈ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ చెప్తున్నాం ఒకటే, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి అమ్మా, తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన జెండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు తెచ్చిన స్వాతంత్రం ఎవరైతే తెచ్చారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా అందరం కూడా గుర్తుంచుకోవాలి.